అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని ఆర్డిటి వారి ఆధ్వర్యంలో టైగర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మణికంఠ ఫంక్షన్ హాల్ నుండి దోర్నాల నటరాజ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హెచ్ఆర్డి డైరెక్టర్ నిరంజన్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ చెంచు గిరిజనులకు మంచి గాలి పచ్చదనంతో జీవనం సాగిస్తున్నారని, మంచి వాతావరణం ఏర్పడి చెంచు గిరిజనులు అభివృద్ధి కోసం ఆర్డిటి ఐటీడీఏ ఫారెస్ట్ గవర్నమెంట్ 4 చక్రాలుగా పనిచేస్తూనే ఆదివాసులకు స్వచ్ఛమైన భారతీయ సంస్కృతి అది మీరు కాపాడుకోవాలని, అలాగే పర్యావరణం బాగుండాలంటే ప్లాస్టిక్ నిషేధించాలని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను నివారించాలని వారు కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫారెస్ట్ రేంజర్ అధికారి విశ్వేశ్వరరావు మరియు సెక్షన్ ఆఫీసర్ సక్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రయత్నిస్తున్నటువంటి ఆర్డిటికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సో నేను పులుల దినోత్సవం గురించి చెప్పే ముందు ఒక విషయం, రెండు విషయాలు ఆర్డిటి గురించి చెప్పుకోవాలి. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఒక ఎన్జిఓ, ఇది అనంతపూర్లో దాని హెడ్ క్వార్టర్స్ ఉంది. వీరు అనేక విభాగాల్లో ఎస్పెషల్ గిరిజనులకి వాళ్ళ యొక్క జీవితాల్లో సమూలమైనటువంటి మార్పులు, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడానికి అనేక విభాగాలు వాళ్ళు పనిచేస్తున్నారు. ఒకటి హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, అంటే ఇప్పుడు మనకి అనేక వనరులు ఉంటాయి. మనకి మంచి ఎప్పుడు కూడా కొంచెం కఠినంగానే ఉంటుంది, టాబ్లెట్ ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుంది, కానీ దాని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. అదేవిధంగా మనం కొంచెం సంయమనం పాటించి ప్రకృతితో మమేకమై మన అందరం కూడా సకల జీవరాశులు ప్రొటెక్టివ్గా ఉంటే మనం ప్రొటెక్టివ్గా ఉండదు. మనం లేకపోయినా ఈ ప్రపంచం మనుగడ సాగించగలదు, కానీ ప్రకృతి వన్యప్రాణులు లేకపోతే మన జీవన ప్రమాణాలు చాలా చాలా ఇబ్బందిగా గురవుతాయి. ఇంకొక ఎగ్జాంపుల్, లాస్ట్ ఎగ్జాంపుల్, మనకి చాలా గూడెంస్లో కానీ దోర్నాల్లో కానీ వైఫల్యంలో కోతులు ఒక జీవరాశి యొక్క సంతతి విపరీతంగా పెరిగిపోతే చాలా నష్టాలు ఉంటాయి. ఇప్పుడు చాలామంది పళ్ళ తోటలు వేయలేకపోవచ్చు. ఎప్పుడు కూడా మనం అలర్ట్గా ఉండాలి కోతుల సంతతి పెరిగితే. అదే అడవిలో టైగర్ లేకపోతే కూడా ఇవన్నీ అడవి పందులు కానీ లేకపోతే జింకలు కానీ ఇవన్నీ ఇబ్బడి ఉబ్బడిగా పెరిగిపోయి ఫలితంగా ఏంటంటే మన మీద మన పంట పొలాల మీదనే అవి ఆధారపడాల్సి వస్తుంది. మనం అన్ని చెప్పలేము కదా. సో కాబట్టి ఇవన్నీ కూడా అదుపులో ఉండాలి అంటే టైగర్ ఉండాలి, వన్యప్రాణులు ఉండాలి, అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. మనం ఒక వంట వండితే ప్రతి పదార్థము సమపాళలో ఉంటేనే దాని రుచి తెలుస్తుంది. అదేవిధంగా ప్రతి మన ప్రకృతిలో కూడా ప్రతి జీవి ఉండాలి, ప్రతి ఒక్కరూ ఉండాలి, అప్పుడే మంచి వాతావరణం ఉంటుంది. దాని ఫలితాలు మనం మంచిగా చూస్తాం. సకాలంలో ఇంతకు ముందు పాత రోజుల్లో ఈ కాలంలో వర్షం పడుతుందంటే పడుతుంది, కానీ ఇప్పుడు ఎవరు చెప్పలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించి మంచిగా మనం నడుచుకుంటే మన భావితరాలు బాగుంటాయి. లాస్ట్ ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే హ్యూమన్ రిసోర్స్, ఇందాక నాగమ్మ గారు కూడా చెప్పారు, మెయిన్గా ప్రతి ఒక్కరూ డెవలప్ అవ్వాలి అంటే మానవ వనరులు అంటే మంచిగా చదివించాలి. వాళ్ళు చదువుకుంటే ఇక్కడ ఆర్డిటి వాళ్ళు కానీ లేకపోతే అదర్ డిపార్ట్మెంట్స్ కానీ మేము చేయూతనిచ్చే వాళ్ళమే, అంటే మిమ్మల్ని కొంచెం పుష్ చంపకూడదు, చంపకూడదు అట్లా చంపితే అటవీ చట్టం ప్రకారము 20 లక్షలు జరిమానా, 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. ఇప్పుడు ఏదో పులి పెద్ద పులి ఉంది సార్, జింకలి దుప్పులి అన్ని తినేస్తాను సార్. ఇప్పుడు పులి ఉండడం వల్ల లాభం ఏంటి సార్? మాకు పులి ఉండడం వల్ల అడవిలో పులి ఉందంటే పులి ఉంటే అందరూ భయపడతారు. పులిని చూసి పులి ఉన్న ఏరియాలో ఎవరైనా పోవాలంటే అక్కడ పోరన్నమాట. అక్కడ ఉన్న అడవి చాలా ప్రశాంతంగా దట్టంగా మంచి మంచి చెట్లు బాగా దృఢంగా ఉంటాయి. అదే మనం పులులు పెంచుకున్నాం, ఇంకా పులులు పెరిగి అడవి అంతా బాగా విస్తరించి జనాలు లోపలికి పోకుండా, స్మగ్లర్లు లోపలికి పోకుండా, వేటగాళ్ళు లోపలికి